హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమైతే ఐకియాకి వెళ్తున్నాము. ఎలా అనంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే అందరు రూట్ మ్యాప్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళ కోసము అసలు రూట్ మ్యాప్ ఉన్నా కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది చూడండి. వాళ్ళ కోసం నేను ఫుల్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. పర్టికులర్గా ఈ అడ్రస్ అన్ని పర్టికులర్గా చెప్తున్నాను. నేను చెప్పిన విధంగా మీరు వెళ్ళినట్లయితే మీకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎలా అంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళేసి మళ్ళీ యూ టర్న్ తీసుకుంటే కనుక అక్కడ కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్తే మనకు ఈజీగా ఐకియాకి వెళ్ళచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళచ్చు అన్నమాట. అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళ కోసము ఆల్రెడీ తెలిసిన వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసేయండి. ఇక మనము వెళ్తూ ఉన్నాము. ఆ టైంలోనైతే చాలా క్రౌడ్ ఉంటుంది. మేము ఆల్మోస్ట్ వెళ్ళేసరికి 7 అయిపోయిందండి. మేము బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్ళేసరికి మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 7:30 ఆ టైం అయిపోయింది. అంత చీకటి పడిపోయింది చూడండి. సో ఇలా మేము వెళ్తున్నాము. ఈ ఐకియా అనేది మనకి ఎక్కడెక్కడ ఉంది, బెంగళూరులో, విజయవాడలో, సో ఇంకా చాలా చాలా చోట్ల బ్రాంచెస్ అయితే ఉన్నవి. ఇప్పుడు మనం హైదరాబాద్ బ్రాంచ్కి మనం ఇప్పుడు వెళ్తున్నాము. సో ఇలా వెళ్ళగానే ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే 2 ways ఉంటాయి. ఒకటి పార్కింగ్కి వెళ్ళే లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లోనేమో స్ట్రైట్గా వెళ్ళొచ్చు. వెళ్తే మనం డైరెక్ట్ మాల్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మనం పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నాము. రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో 4-wheeler ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ నుంచి, అంటే ఈ వే నుంచి వెళ్ళాలి. ఇది పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఈ పార్కింగ్ ప్లేస్ ఎంత సఫిషియంట్గా, ఎంత బ్రాడ్గా ఉంది అనేది, నేను కార్ పార్కింగ్ అంత కంఫర్టబుల్గా ఉంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్రాడ్గా ఉందో. ఎన్ని వెహికల్స్ అయినా మనము ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎంట్రన్స్లో డోర్ అనమాట. ఇది మూవింగ్ డోర్ చూడండి, ఇలా మూవ్ అవుతుంది. దీంట్లో నుంచి నేను లోపలికి వచ్చేసాను. ఇలా వచ్చేసిన తర్వాత మనము ఫస్ట్ ఎస్కలేటర్ ఉంటుంది అక్కడ. ఆ ఎస్కలేటర్ ఎక్కలేని వాళ్ళు తప్పకుండా, అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళు మాత్రం మనకి లిఫ్ట్లో వెళ్ళొచ్చు. ఆ ప్రొవిజన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎస్కలేటర్ మనం ఎక్కుతున్నాం అన్నమాట. ఎక్కేటప్పుడు ఆ మిడిల్లోనేమో స్పూన్స్ ఉంటవి. దాని కాస్ట్ వచ్చేసి 49 rupees ఉందన్నమాట. బంచ్ 12 ఉంటుంది అందులో. సో దాని కాస్ట్ వచ్చేసి, అంటే దాని ప్రైస్ 49 rupees ఉంది. చాలా అంటే డ్యూరబిలిటీ ఉంటుంది అందులో ప్రతి ఐటెం. అంటే ఈ ఐకియా స్పెషాలిటీ ఏంటంటే చాలా క్వాలిటీ అని చెప్పొచ్చు. ప్రతిదీ స్టాండర్డ్ ఉంటుందని అనొచ్చు అనమాట, అంత బాగుంటుంది. సో ఇలా వెళ్ళగానే మనకు ఫస్ట్ కనిపించేవి రూట్ మ్యాప్ ఒకటి, ప్లస్ అక్కడ ట్రాలీలు కలెక్ట్ చేసుకొని, లేదు మనం చిన్న ప్రోడక్ట్ మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అక్కడ ఇదేమో ట్రాలీ అనమాట, మనకు కావాల్సిన ట్రాలీ తీసుకొని అలా వెళ్తూ ఉండొచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు ఇది యూజ్ఫుల్ అనమాట. సో ఇక్కడ మనం అంతా మ్యాప్ ఉంటుంది అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఒక 35-36 సెక్షన్స్ ఉంటవి. సో ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ రూట్ మ్యాప్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి మనం, అది ఆ పేపర్ ఒకటి ఉంటుంది, అక్కడ నుండి తీసుకొని దాన్ని ఫాలో అవ్వచ్చు. మళ్ళీ మనకు ఆరో మార్క్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. సో ఇక చూడండి స్ట్రైట్గా వెళ్ళే ఆరో మార్క్ దాన్ని ఫాలో అయినా పర్వాలేదు. ఇక్కడ మనం బ్యాగ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది, అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, మన యాక్సెసరీస్ పెట్టుకోవడానికి అన్నిటికీ బాగా పనిచేస్తుంది. ఇది 149 rupees ఉంది దీని కాస్ట్. ప్లస్ బై వన్ గెట్ వన్ ప్రైజెస్, అంటే బై వన్ గెట్ వన్ కూడా అవి కూడా ఉన్నవి. ఆ ప్రోడక్ట్స్ కూడా నేను చూపిస్తాను. నేను మొత్తం అంటే టోటల్గా నేను కవర్ చేశాను వీడియో, కాకపోతే కొంచెం పార్ట్స్గా పెడుతున్నాను. ఎందుకంటే చాలా లెందీ అయితే చూడడానికి అంటే కరెక్ట్గా ఉండదు, స్కిప్ చేస్తూ చూడాల్సి వస్తుంది. ఇలా నేను స్కిప్ చేసి, అంటే టెన్ మినిట్స్ పెడుతున్నాను అనమాట, అంత లెందీ ఉంది. సో ఇక్కడ ఇది టేబుల్ అరేంజ్, అంటే కిచెన్ అరేంజ్మెంట్. ఏ చిన్న ప్లేస్లో కూడా మనం ఇంత బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది వీళ్ళు మోడల్స్ ఇస్తారు, ఇంటీరియర్ ఎలా చేసుకోవచ్చు అనేసి చెప్పేసి. ఇప్పుడు మనం చూసేది కిచెన్ అనమాట. ఇలా దాని నుంచి వెళ్తే, ఇక్కడ నుంచి వెళ్తే కనుక మనకు అన్నీ కనిపిస్తున్నవి, సోఫాస్. తర్వాత మనకు దొరకని ప్రోడక్ట్ అంటే మనము మన చిన్నప్పుడు ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. అంత ప్రతి ఐటెం మనం ఇక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు అన్నమాట. ఇదేమో చూడండి, ఇది వేస్ అండ్ ఫ్లవర్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 249 అనమాట, రెండు కలిపి, ఆ ఫ్లవర్ ప్లస్ ఈ కేస్, అంటే వేస్, దాని ఫ్లవర్ వాజ్ అంటారు కదా, సో అది కూడా.
ఇది వచ్చేసి 199 అనమాట, సారీ 299 వచ్చేసి. ఇది గ్లాస్ సెట్, ఓన్లీ గ్లాస్, అంత థిక్ ఉంది. దీనికి కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉంటుంది. ఆ ఆఫర్ ఎప్పుడు ఉంటుంది అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. ఈ ఒక్కొక్క ప్రోడక్ట్ మనకు అక్కడ అన్ని పక్కన మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఈ ఆ క్లాక్ వచ్చేసి 499 ఉంది. ప్లస్ ఇదంతా సోఫా, ఇది సోఫా కవరు, ఈ సోఫా కవరు ప్లస్ ఇక్కడ నుంచి వచ్చేసి వాల్ ఫొటోస్ కూడా ఉన్నవి. తర్వాత లైట్స్, ప్రతి లైట్ ప్రతి దాని మీద కాస్ట్ ఉంటుంది. మనము ఇక్కడ నుంచి మనకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారనమాట. ఇలా ఇప్పుడు మనం వెళ్తున్నాము లోపలికి. మనం ఆరోమాక్స్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇది ఉంది కదా, ఇది కుషను. ఈ కుషను అంటే వితౌట్ కవర్తో 199 అనమాట. ఇక్కడికి వచ్చేసి లాంతర్స్, ఈ లాంతర్స్ వచ్చేసి 399 రూపీస్ ఉంది. అంటే చాలా బాగుంటుంది, ఇలా క్యాండిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద క్యాండిల్స్ కూడా ఉంటుంది అనమాట. ఈ లాంతర్స్ లోపల పెట్టేస్తే, అంటే గ్లాస్ సిస్టమ్ ఉంటుంది, మన వెనుక లాంతర్స్ ఉంటాయి చూడండి, అలాగనే ఉన్నది. ఇది 699. ఇది అంతా కిచెన్ ఐటమ్స్, అంటే కిచెన్ క్లీనింగ్ ప్లస్ క్లాత్స్ అవన్నీ ఉంటాయి చూడండి, అదంతా సెట్ వచ్చేసి 699. ఇది అనమాట ఇది హాల్ అరేంజ్మెంట్ అనమాట. హాల్ అనేది మనం చిన్న ప్లేస్లో ఎలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి, సోఫా ప్రతిదీ ఇక్కడ పెట్టి పెడతారు. దాని కాస్ట్ దానిపైన ఉంటుంది అనమాట. ప్రతిదీ నేను ప్రతిదీ చూపించలేకపోయాను, మెయిన్ మెయిన్వన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో చూపించానమాట. ఇదంతా ప్లాస్టిక్ డెకరేషన్, ఇవంతా ఐటమ్స్, ఇవి మనకు అంటే ఆర్టిఫిషియల్ అనమాట, రియల్ ప్లాంట్స్ అయితే కావు. కాకపోతే మనం ఈ వీడియోస్ చేసుకోవడానికి, యూట్యూబర్కి మెయిన్గా వెనకాల డెకరేషన్ కోసం ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఒక్కొక్కటి వాల్కి సంబంధించిన డెకరేషన్ ప్లాస్టిక్ అంటే లీవ్స్ వచ్చేసి 299 ఉందన్నమాట. ఓకే, నాకైతే వర్తి అనిపించింది. చాలా అంటే క్వాలిటీ, ఎప్పటికీ కానీ దాన్ని వాష్ చేయొచ్చు. ఒక్కసారి మనం సర్ఫ్లో ఇలా తీసేస్తే అంత పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో ఇవి చైర్స్ ఉన్నవి, ఇవి చైర్స్ వచ్చేసి 899 అలా ఉన్నాయన్నమాట. ఇదేమో ఫ్లవర్ చూడండి, ఇదన్నీ ఆర్టిఫిషియల్, రియాలిటీ అయితే కావు. కాకపోతే మనకు ఇంట్లో చూసుకోవడానికి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంటుంది, హాల్లో పెట్టుకోవడానికి. ఈ ఫ్లవర్ పాట్స్ 699, దాని మామూలు ప్రైస్ వచ్చేసి 799. కాకపోతే ఇది ఆఫర్లో 699కి ఒక ఫ్లవర్ ప్లస్ దానిపైన పాట్ రెండు వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి వచ్చేసి ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, దాంట్లో ఏ ప్రోడక్ట్స్ ఏ ఐటమ్స్ ఎలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఉన్నది. ఈ బెడ్ వచ్చేసి 49,000 సమ్ చేంజ్ ఉందన్నమాట. ఆఫర్లో మనకు 39,000 ఏమో వస్తుంది ఒక్కొక్క బెడ్. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా, ఇప్పుడు నేను చూసింది అంత అనమాట. ఈ కర్టెన్స్తో కూడా, కర్టెన్ వచ్చేసి 599 ప్లస్ ల్యాడర్స్ ఉన్నవి. ఇది మిర్రర్స్ ఉన్నవి, మిర్రర్ చాలా క్లియర్గా అనమాట, అంత బాగున్నవి. సో ఇలా వెళ్ళిన తర్వాత ఇదంతా కిచెన్ అనమాట. కిచెన్ ఎలా చేసుకోవాలి, కిచెన్ నుంచి మనము వాష్ ఏరియా బయట ఏదో ఎక్కడో ఉన్నట్టు. ఇక్కడ వాషింగ్ మిషన్ వచ్చేసి 39,000 సమ్ చేంజ్ ఉన్నది అనమాట. ఇక్కడేమో వాష్ బేసిన్ ప్లస్ ఇది అదేంటి బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూంలో మనం పెట్టుకోవడానికి చిన్న చిన్న ర్యాక్స్ ఉన్నవి చూడండి, అవి కూడా 599, 699 అలా ఉన్నవి. చాలా డ్యూరబిలిటీ ఉంటుంది ప్రతి దాంట్లో. ఒకసారి మిర్రర్ చూపిస్తున్నాను, మిర్రర్ చూపి ఇది 4,099 రూపీస్ ఉంది. ఇవన్నీ పిల్లోస్, ఇది సోఫాస్, ఈ టీపాయ్స్ కూడా. టీపాయ్స్ ఒక్కొక్కటి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంది కదా. ఒకటేమో 1399 ఒకటి ఉంది, 2099 ఒకటి ఉంది అన్నమాట. ఇక్కడ టోటలీ సోఫాలు అనమాట. ఈ ఇప్పుడు ఇది క్రీమ్ కలర్ కనిపిస్తుంది చూడండి, ఇది 49,000 సమ్ చేంజ్ ఉంది. కొంచెం అంటే ఇక్కడ తీసుకునే ఐటమ్స్ అంతా మనకి గ్యారంటీ ఉంటుంది, వాళ్ళు ఇస్తారనమాట.
దేనికి అంటే ప్రతిదీ క్వాలిటీగా ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది బయట కొనేదానికంటే. ఇది మనం ఫస్ట్ డ్యూరబిలిటీ చూసుకుంటే మనకి ఇది కరెక్టే అని అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న టవల్స్ కూడా ఉన్నవి చూడండి, టవల్స్. తర్వాత ఇక్కడ నుంచి ఇది ఈ సెక్షన్ వచ్చేసి టోటల్గా సోఫా అన్నమాట, సోఫాకు సంబంధించిన సెక్షన్ అన్నమాట. ఇవన్నీ కబోర్డ్స్, ఇదేంటి క్రాకరీ, క్రాకరీ కూడా ఉన్నవి. ఇది టోటల్గా సోఫా అన్నమాట. మీకేదైనా అంటే నేను ఇవి కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాను వీడియోస్, మీకు ఎలా అనిపించింది? ఒక్కొక్క ఐటము, ఇది సోఫాకు సంబంధించింది, చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మరి నేను దగ్గరికి వెళ్ళి మరి అంతగా చూపించలేకపోయాను. కాకపోతే తప్పకుండా ఇలాంటి వీడియోస్ కోసం చూడండి, లైక్.